నా బంగారు బిడ్డ కనీసం 5 కిలోలు బరువుతో పొట్టాలి అర్థమైందా ఆ అత్తిను తిను చందు తిను అదేంటి ఇల్లొర్చిన చీపురు అంటూ అన్నట్టు చేయాల్సిందల్లా చేసి ఇప్పుడు ఎడుస్తున్నావు ఎందుకు అయినా ఏదో సామె చెప్పినట్టు అంత బాధపడుతున్నావే సంసారం చేసింది మొగుడితోనే కదా బిడ్డను కంటున్నది భర్తకే కదా ఏ అవిచ అంతే కదా అక్క అయినా మనం ఇక్కడ ఉంటే తన మొఖం పడుతుంది వెళ్దాం పద తనే అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పటిదాకా పడలేదే ఏంటి ఇదేనా కొత్త తెలిసిన దగ్గర నుంచి ఇదే అంటుంది ఏనా చేసుకుందా పాడా పద 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 నేను వచ్చేసాను నీ కోసం వెయిట్ చేస్తున్నాను నేను వస్తున్నాను గుడ్ త్వరగా ఇదేంటి సార్ ఎండాకాలం సమావేశాలు ఇక్కడ పెట్టారు ఇదేదో ఊటీలాగా బయట ఉన్న వేడికన్నా ఇక్కడ ఇక్కడ ఉన్న వేడి భరించలేకపోతున్నా చెప్పు ఏమైంది చెప్పిన పని ఆ పని మీదే ఉన్నాను సార్ చెప్పండి సార్ మీ ఆవిడ వైదేహి గారు దొరికారు సార్ చిజిట్ ఎక్కడ ఎలా నడి రోడ్డు మీద రౌడీలు తరుముతూ వస్తుంటే కాపాడి ఇంటికి తీసుకొచ్చాను సార్ బుద్ధిలేని పని చేశావు ఎస్ ఐ మీన్ ఇట్ అనవసరంగా కాపాడావు వాళ్ళ చేతిలో తెచ్చిందని చెప్తే నీ ఇంటికి వచ్చి క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో డబ్బిచ్చి శవాన్ని తీసుకెళ్లేవాడిని డజన్ బ్యాండ్ ఇప్పటికే నా పంచే ఎంత డబ్బు కావాలని ఇస్తాను కంగారు పడుకో నువ్వేంటో నీ బతికేంటో తెలిసాకే కంప్లైంట్ నీకు ఇచ్చాను నీతో పరిచయం పెంచుకున్నాను చియో ఔర్ జీనదో శవం ఇవ్వు క్యాష్ తీసుకో దట్స్ ఆల్ డబ్బిస్తే ఎవరినైనా శవంగా మారుస్తా మీ వైదేహి చావు నా చేతిలో ఉందనుకోండి ఆ మాట మీద ఉంది అలాగే ఆ రోజు నుంచి ఆ మాటకే కట్టుబడి ఉన్నాను సార్ నువ్వు కట్టుబడి ఉన్నావా మొక్కుబడి తీర్చుకుంటున్నావా నాకు అనవసరం వైదేహిని స్మాష్ చేసే విషయం ఎంతవరకు వచ్చిందన్నదే నాకు అవసరం చేస్తాను సార్ మనిషిని మాయం చేయటం అంత సులభం కాదు కదా పైగా నేను డిపార్ట్మెంట్లో ఉన్నవాడిని చేత కానివాడిని అని చెప్పు ఇంకో మనిషిని మాట్లాడుకుంటాను ఇలాంటి సొల్లు మాటలు వినడానికి కాదు నేను ఉన్నది మీకు విషయం అర్థం కావట్లేదు సార్ ఆమెది మామూలు మరణం కాదని ఏ మాత్రం అనుమానం వచ్చినా ముందుగా అరెస్ట్ చేసేది మిమ్మల్ని అందుకే అన్నీ కలిసి వచ్చేలా ప్లాన్ చేస్తున్నాను
ఎంత? ఇంకొక వారం అంతే. వారం ఆగితే ఆమె దశ దిన కర్మకు ఏర్పాట్లు మొదలు పెట్టొచ్చు. ఆ పని మీద ఉండు. పని అయ్యాక కనిపించడం కానీ వినిపించడం కానీ చేయి. అవును, ఇంతకు ఆవిడ ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నారు? అవసరమా? నిజం చెప్పాలంటే ఇది ఇచ్చాక అనవసరం, కానీ రేపు కవర్ చేసుకోవాలంటే ఆ యాంగిల్ ఉపయోగపడవచ్చు కదా అని. నాకు వీడికి ఎంతవరకు అవసరమో అంతే చెప్పడం బెటర్. పిచ్చి మనిషి, ఎలాంటి సుఖం లేదు, జీవితంలో సంతోషం లేదు, నాకు వయసు అయిపోలేదు. తనుంటే ఏ విధంగా చూసినా నష్టాలు, చిన్నచూపులు. ప్రేమ తగ్గి ఎప్పుడు పోతారని ఎదురు చూసే వరకు ఎవరూ బతకూడదు. అందుకే చంపేమన్నా. ఓహో, మెర్సీ కిల్లింగ్ అన్నమాట. మెర్సీ నాది, కిల్లింగ్ నీది. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? నీకు విషయం చెప్పాలా వైదేహి? నువ్వు లైవ్లో కన్నా ఇలా ఫోటోలోనే అందంగా ఉంటావు. ఇలా గోడకు తగిలించిన ఫోటోలో ఇంకా అందంగా ఉంటావు. దానికి చిన్న దండ బొట్టు పెట్టేస్తే ఇంకా ఇంకా అదృష్టం. ఏంటి అలా చూస్తున్నావు? సింబాలిక్గా చావు మ్యాటర్ చెప్పాను, అలా చూస్తున్నావు? ఇదేంటి, పౌరాణిక సినిమాల్లో రాక్షసులను నవ్వుతున్నాడా? అది దిస్ గొంతు నాట్ బిలాంగ్స్ టు ఆది. అవును, నీ చావు నేనే ప్లాన్ చేశాను. నేనే ప్లాన్ చేశాను. అమ్మోడి అమ్మో, ఏంటి ఈ కొంపలో అందరూ కూనికూరలు మించి కనిపిస్తున్నారు? ఇంతకీ ఇతను గొప్ప, యశోధర గొప్ప. ఒక పేడకడిని రెండుగా చేసి అందులో ఏది గొప్పదనినా ఏమి చెప్పగలము? అవును, అనవసరంగా మ్యాటర్ వేస్ట్ అవట్లా, రికార్డ్ చేద్దాం. ఏంటి ఆ చూపేంటి? నాకేమైనా భయం అనుకున్నావా? ఈ విషయం నీ ఫోటోతో కాదు, నీ ముందు చెప్పమనే చెప్తాను. రా రా ముందుకి. ఏంటి రాలేవా? ఓకే, అసలు అసలు నేను ఎందుకు చంపాలనుకున్నా తెలుసా? రెండు కారణాలు. ఒకటి, నువ్వు పనికి రాకుండా పోవడం. రెండు, చందు పనికి రావడం. వైదేహి, నువ్వు చందు చూసావా? అజంతా శిల్పానికి అర్జెంటుగా ప్రాణం వచ్చినట్టు, చంద్రం చెట్టుకి చీర చుట్టినట్టు, భలే అందంగా ఉంటుంది. అబ్బా, చంద్రముఖి నిజంగా సార్థక నామధేయరాలు. ఒట్టు, అందుకే కన్నేశాను. అక్క ఆ పిల్ల రాహుల్ ఇచ్చేస్తానంది, నిజంగా డిసప్పాయింట్ అయ్యాను. అంతలో నా జాతక చక్రం మారిపోయింది. చందు నాకు టార్గెట్గా పెట్టింది. అన్నీ నాకు అనుకూలంగా వర్కౌట్ అవుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే ఇక్కడే తేడా వచ్చింది.
తన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే తనంతట తానుగా ప్రేమగా రావాలి. రోజు రేప్ చేసి కాపురం చేస్తాం చెప్పు, అందుకే ప్లాన్ చేశాను. తనేమో కార్తీక్తో లవ్ అంది, ఎంత తెలిసిన విషయమైనా మొగుడు కదా ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. అయినా ఇద్దరిని కలుపుతానని తెగ నటించాను, నమ్మేసింది. కార్తీక్ కలిసినా చెప్పలేదు, కార్తీక్ పూజతో లవ్లో ఉన్నా చెప్పలేదు. పాపం నువ్వు పిచ్చిమాలోకనివి, నీ లోకం నీది. నువ్వెలా ఉన్నంతకాలం నాకేం పర్లేదని నిన్ను బతికించాను, కానీ నీ పిచ్చి తగ్గిపోతుందన్నప్పుడు అప్పుడు వచ్చింది అసలు సమస్య. ఎంతలో చందు గర్భం, నీకు పిచ్చి తగ్గడం ఒక రకమైన సమస్య అయితే చందు గర్భం ఇంకో రకమైన సమస్య. నువ్వు మామూలు మనిషి అయితే చందు ఉండదు, చందు ఉండకపోతే చందు కడుపులో బిడ్డ నాకు దక్కదు, బిడ్డ దక్కకపోతే కోట్ల రూపాయల ఆస్తి నాకు దక్కదు. ఏంటలా చూస్తున్నా, అవెక్కడి నుంచి వస్తున్నాయానా? అది నాకు తెలీదు, అక్క అంటుంటే విన్నాను. ఇది తను ఉపయోగించుకోవాలనుకుంది అక్క, రివర్స్ చేసి నేను దక్కించుకుంటున్నాను. నాది కాని బిడ్డకి తండ్రిగా ఉంటూ ఎస్ చందు కడుపులో బిడ్డ నా కొడుకు కాదు, కానీ వాళ్ళు నా కొడుకే. నాకు ఆస్తి సంపాదించి పెట్టే నా కొడుకు. ఊరినైనా ప్రపంచంలో ఉన్న ఏ కథ అయినా భారతంలో ఉంటుంది అంటారు. ఈ ఇంట్లో ఉన్న కథ భారతంలోనే కాదు, భారతదేశంలో కూడా ఉండదు. నమస్కారం మేడం. ఏంటి ఇంత ఆలస్యమైంది, ఇప్పటిదాకా కిందేం చేస్తున్నావు? అదేంటి మేడం, నేను ఇప్పుడేగా వస్తుంది. నారాయణ, 10 నిమిషాల క్రితం నువ్వింట్లోకి రావడం నేను పైనుంచి చూశాను. అది వచ్చేటప్పుడు మేడం కాస్తంత ఎండగా ఉందని కోల తాగాను, దాంతో కాస్త కడుపు అంతా దాంతో కింద. సరే సరే. ఈయన ఈశ్వరరెడ్డి, అడ్వకేట్. నమస్కారం. నమస్కారం. ఇతని ద్వారానే మన చందు కొడుక్కి కోట్ల ఆస్తి రాబోతుందని తెలిసింది. అవునా? ఎవరు మేడం ఆస్తి అంతా అలా రాసిన మహానుభావుడు? దర్శనం చేసుకుందా మెడచ్చా? వాళ్ళ నాన్న. నాన్న? చందుకి నాన్న అంటే సుజీకి భర్త. వదిలేసిన మగుడు మళ్ళీ ఎందుకు వచ్చాడు? వచ్చినోడు ఊరికే రాక కూతురు బిడ్డకి ఎందుకు రాసినట్టు? అసలు రాధికి చందు తల్లిని యశోదకి చెప్పేస్తే? నో నో నో, ఈ కథలోని ముళ్ళన్నీ వీడేదాకా వాటిని మన గుప్పిట్లోనే ఉంచుకుని వాడుకోవటం లేదు. అన్న చాలా చరిత్ర పోగేశారు. ఎవరండి ఆ చరిత్రహీనుడు? ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు? నారాయణ, చరిత్ర అడక్కయ్యా, చెప్పింది విను అంతే. ఎక్కువ తెలుసుకోవాలని ట్రై చేస్తే మనిషిగా మాయమై గోడ మీద ఫోటోగా వెలుస్తావు. అంత పెద్ద ప్రమోషన్ ఇప్పుడు వదిలేండి. దాట్స్ గుడ్. ఈశ్వరరెడ్డి గారు, మీరన్నది 100% కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇక మీరు బయలుదేరండి. ఐమ్ సారీ, మీ కష్టాన్ని గుర్తించాలి కదా. 1 సెకండ్. మేడం, వీలునామన్నది బయటకు చూపించడం మహానేరం. ఏదో కకృతిపడి చూపించాను, ఈ విషయం ఎవరికి చెప్పకండి. నేను చెప్పను,
చెప్తే నాకు నష్టం కాబట్టి మీరు చెప్పరు మీకు నష్టం కాబట్టి ఇంకెందుకు బెంగ ఓకే మేడం వెళ్తాను సెలవు వైదేహి విషయం ఏమైనా తెలిసిందా ఇంకా వైదేహి ఏంటి మేడం ఆదిత్య హరి మిమ్మల్ని దేహి అని దేవిరిస్తుంటే ఇంకా పిచ్చిమాలస్యం ఎందుక తప్పు నారాయణ పులుసు వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా వేసుకోవడానికి గరిట ఉండాలి అది పద్ధతి ఆదిత్య మన మాట విన్నా వింటున్నా వాడి మీద మనకి గ్రిప్ ఉండాలి వెళ్ళు వెళ్ళి వైదేహిని వెతు సరే ఇంతకీ ఇప్పుడు నన్నెందుకు పిలిపించినట్టు ఇంకెందుకు పిలుస్తాను ఈ పాయింట్ గురించి మాట్లాడడానికి బయలుదేరు ఈ ముక్క ఫోన్లు చెప్పి సీవీ వాళ్ళు పట్టుకుంటారేమో ఈ తొక్కలో పాయింట్ వినడానికి వచ్చినందుకు ఆటోకి 100 బొక్క వస్తాను మేడం అది నువ్వు తప్పించుకోలేవు ఏం చేసినా తప్పించుకోలేదు అది ఇల్ల జంతు ప్రదర్శనశాల ఇంతింత గొడవలా ఒక్కొక్కళ్ళ మధ్య ఉన్న ముగ్గురులో 6 పార్టీలున్నాయి ఆదిత్యగాడు ఎవడో చేసిన కడుపుకు తను బాధ్యత తీసుకుంటే ఆ కడుపు తన తమ్ముడి అకౌంట్లో వేసేసి ఈ యశోధర కోట్లు సంపాదించాలని చూస్తుంది మాయ డబ్బు మాయ అవును ఇక్కడ మనకు పంచతంత్రం కథ పుట్టిస్తుందండి పుట్టేలు పుట్టేలు ఢీకుంటుంటే తుడిల్లా పడ్డట్టు యశోధర ఆదిత్యలు కుమ్ముకుంటుంటే ఆ కోట్లు మన ఒళ్ళు కుమ్మరించుకోవచ్చు కదా ఓహో శబాష్ అన్నారుగా శబాష్ అదేంట్రా నారిగా ఎటు చూసినా నీ మొహంలో లక్ష్మీ కలుట్టి పడుతుంది అవునరు నువ్వు అసలే నోటి తోలగాడివి ఈ విషయం యశోధర దగ్గర పుసుక్కుని కక్కేసావనుకో గొప్ప తేడా చేసేస్తా ముందా ఆదిత్యగాణ్ణి ఆ పిచ్చిదాన్ని మర్డర్ చేయనిద్దాం ఆ తర్వాత ఈ రికార్డింగ్ పెట్టి ఆడితో డ్యాన్స్ ఆడిద్దాం అది వరుస అలా రావాలన్నమాట శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ కి జై
యశోదరా యశోదరా నేనే అరవకు ఏంటిది నిన్న ఇక్కడికి రావద్దని చెప్పాను కదా చెప్పినంత సులభం కాదు యశోదరా ఆచరించడం అంటే నేను అక్కడ ఉండలేను ఏ నా వల్ల కాదు నా వల్ల కావడం లేదు పిల్లలు వదిలి ఉండలేకపోతున్నా నీకేమైనా పిచ్చా వాళ్ళు ఏమైనా జైల్లో ఉన్నారా పరాయి దేశంలో ఉన్నారా నా దగ్గరగా ఉన్నారు నేను అదే అంటున్నాను నీ దగ్గర ఉన్నారు నా దగ్గర లేరుగా అయితే ఏమంటావు ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను నీ కావాల్సింది నేను ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండటం జనాల దృష్టిలో పడకుండా ఉండటం అదే ఇక్కడే చేస్తాను నన్ను నా కొడుకు దగ్గర ఉండిపోని చేసారా చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నావు సిద్ధార్థ పోగొట్టుకున్న వాడికి తెలుస్తుంది సోదరా పోయిందని విలువ నువ్వెన్నైనా చెప్పు నేను వెళ్ళను పిచ్చిగా మాట్లాడుతూ నీకు నీ వాళ్ళని చూడాలన్నది అంతేగా రాహుల్ని తెచ్చి గెస్ట్ హౌస్ లో దించుతాను నువ్వు వెళ్ళు నువ్వు రావటమే మానేశావు ఇక వాడిని ఎందుకు తీసుకొస్తావు నీకు నిజంగానే పిచ్చెక్కింది అవును పిచ్చెక్కింది ఇన్నాళ్ళు ఏం పట్టిన వాళ్ళ అక్కడ ఒంటరి వాళ్ళ ఎలా ఉన్నానో నాకే అర్థం కావట్లేదు ఇప్పుడు తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది నో ఇక నా వల్ల కాదు ముందుని వెళ్ళి రా రా నేను చెప్పేది వెళ్ళు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ యశోదరా నీకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఎలాగైనా పోలీసుని మేనేజ్ చేయి ప్లీజ్ నన్ను ఈ కేసు నుంచి బయటపడి నీకు దండం పెడతాను ఈ నరకు నేను పడలేను నన్ను ఇక్కడే ఉండని నా బిడ్డలు చూసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను సిద్ధార్థ చివరిసారి అడుగుతున్నాను వెళ్తావా వెళ్ళవా వెళ్ళను వెళ్ళను గాక వెళ్ళను ఏం చేస్తావు పోలీసులకి ఇన్ఫామ్ చేస్తావా చెయ్యి మళ్ళీ జైల్లో పెట్టిస్తావా పెట్టించు ఎందుకు ఇలా చేశావని అడిగితే అప్పుడే చెప్తాను మొత్తం చెప్పి శిక్ష అనిపిస్తాను అప్పుడైనా నా బిడ్డలు నాకు దక్కుతారు అంత పని ఎందుకు బావా అదేంటి బావా ఇంత చిన్న విషయానికి అంత పెద్ద డెసిషన్ ఎందుకు చెప్పు మరి ఏం చేయమంటావు చెప్పు ఏం కర్మిది నా ఇంటికి నేను దొంగలా రావాలా నా దయా దాక్షిణ్యాల మీద భార్య అని ఈవిణ్ణి నేను బతిమాలా నా బిడ్డల్ని కలవటానికి కూడా నేను మూడో వ్యక్తి కాళ్ళు పట్టుకోవాలా ఎగ్జాక్ట్ ఒక బావ నేను చెప్తున్నాను కదా నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఇక్కడే ఉండు ఇక్కడే ఈ ఇంట్లోనే నీ పిల్లల దగ్గరుండు సరేనా అది నీది కాని పండు తలదూరుస్తున్నావు నాది కాందంటూ ఏది లేదక్క నువ్వు నా అక్కవి ఆయన నా బావ వాళ్ళు నా అక్క భర్త పిల్లలు నువ్వు వెళ్ళు బావా ఈరోజు అక్కడికి వెళ్ళి రేపు రైట్ రాయల్గా ఇంటికి రా పోలీసులు నేను మేనేజ్ చేస్తాను ఈ విషయం నాది అనే హక్కు నీకు లేదక్క వివరాలు ఇప్పుడు చెప్పనా లేక తర్వాత డిస్కస్ చేద్దామా వెళ్ళండి బావా వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి రేపు ఈ పాటికి మీ కేసు క్లోజ్ చేపిస్తాను వెళ్ళండి థ్యాంక్ యూ అది థ్యాంక్ యూ సో మచ్ వస్తాను ఏ ఉద్దేశంతో సిద్ధార్థను ఉండమన్నావు 20 ఏళ్ళు ప్రతి క్షణం అతన్ని చంపానని గిల్టీ కాన్షియస్ తో బతికాను మొత్తం బరువు తగ్గాలంటే కనీసం 2 ఏళ్ళు ఆయన బతికుండగా నా కళ్ళతో చూసుకోవాలి అది నీ అక్కకే ఎదురు తిరుగుతున్నావా
తమ్ముడను నువ్వేనాడని ఫీలే ఉంటాగా నిన్న అక్కగా ఆదరించడానికి నిన్ను అక్క అని పిలవకపోతే అమ్మ నాన్నల అవమానించినట్టు అవుతుందని పిలుస్తున్నాను మనస్ఫూర్తిగా కాదు ప్రస్తుతం మన మధ్య ఉన్నది రక్త సంబంధం కాదు ఆర్థిక సంబంధం ఆదిత్య సిద్ధార్థ్ ఇంట్లోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థమవుతుందా నీకు పూర్తిగా తెలుసు ఆయన రాగానే మొదట నీకు రాహుల్ దూరం అవుతాడు కానీ తర్వాత పూజ आस्ति नाकु दक्कनप्पुडु नीकिक्कड मिगिलेदि एंगिल मेतुकुले गुर्तु पेट्टुको ना जागृतिलो नेनु एप्पुडु उन्नानु अयिना आस्ति पोयेदाका नुव्वेक्कड ऊरुकुंटावु जीलोगा सिद्धार्थ्नि स्मशानानिकि पंपिस्तावु अंटे ఇప్పుడు సిద్ధార్థని ఇక్కడికి రప్పించడంలో నీ ఉద్దేశం చింతకు చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి కాదు చిన్నాళ్ళు నేను అనుభవించిన దాంట్లో కనీసం 100 వంతేనా నువ్వు అనుభవించాలి కదా జస్ట్ అంతే గుడ్ నైట్ బై భయపడ్డావా తప్పు చెయ్యకు నాకు భయం నొప్పి లేకుండా చేస్తా ఏం చేస్తున్నావ్ గోళ్ళు కట్ చేస్తుందండి అబ్బా ఇవన్నీ ఏం కాదు నీకేమన్నా బుద్ధి ఉందా ఆవిడకి ఇలాంటి పనులు అప్పచెప్పేది తప్పేంటండి ఆవిడ మీకన్నా నాకన్నా పాప విషయంలో జాగ్రత్తగా ఉంటుంది తెలుసా అవన్నీ తర్వాత పాపతో అటాచ్మెంట్ పెంచొద్దని నీకు ఇంతకుముందు చెప్పాను లేదా మళ్ళీ ఇదేంటి పాపం అమ్మ పరిస్థితి చూస్తుంటే పతికి చెడ్డదాలా కనిపిస్తుందండి భర్తకి బిడ్డకి దూరమే బాధపడుతుందాలా అనిపిస్తుంది పిచ్చిలో ఉండే ఈవిడే ఇంతలా బాధపడుతుందంటే ఆ భర్త ఇంకెంత నర్తనమిస్తున్నాడో పాపం ఏంటి నువ్వేదో జాతకం చూసినట్టు అంతలా చెప్తున్నావు ఆవిడ భర్త ఈవిడ కోసం వెతుకుతున్నాడో లేక వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఎవరికి తెలుసు అందరూ మీలా ఉండరు అమ్మ మాటల్లో తెలియడం లేదా అతనెవరో అది ఏదో వారం పేరు చెప్తుంది ఏంటది ఆది 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 అట చూసారా ఎంతలా కలరిస్తుందో ఆది అతని ఎంత ప్రేమగా చూసుకోకపోతే అంతలా గుర్తుంచుకుంటుంది ఆ ఆది ఎవరో ఎక్కడ ఉంటాడో కాస్త వెతికించండి వెతకటం ఎందుకు అందరికీ తెలుసు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నారు అదే క్యాలెండర్లో చూసి తరించమను పిచ్చివాడు వాకండి అంత వెటకారం ఎందుకు మీ ఉద్యోగం అదే కదా అందుకే చెప్పాను సాటి మనిషిని అంతలా తీసిపారేకండి ఇంత పిచ్చి పిల్లకి అర్థం కాకపోతే మాత్రం అంతలా వేళకోళం చేయాలా ఏదో సరదాకన్నాలేవి వెతుకుతున్నా కదా ఒక వారంలో ఆ పిల్ల జీవితానికి ఒక అర్థం కలిగేలా చేస్తాను సరేనా అయినా ఎందుకే మీ ఆడాళ్ళంతా మా మగవాళ్ళని ఇంతలా నమ్ముతారు ఆ కాలం నుంచి ఈ కాలం దాకా మిమ్మల్ని అమ్మటమే కదే మా డ్యూటీ అందరూ మీ ఎంతలా కుటుంబాన్ని చూసుకోకపోవచ్చు కానీ అందులో సగం వరకైనా కొందరు చూసుకుంటున్నారులేండి సరే ఇవన్నీ మనకు మామూలే కదా ఓ వారంలో చేస్తానన్నారు కదా ఆ పని ఏదో పోస్ట్ పోన్ చేయకుండా త్వరగా తెములుచండి అలాగే
అసలు కానివను. ఈ ఆలస్యం కూడా మన మంచికే. హోల్సేల్ సరుకు రిటైల్లో అమ్మితే ఎంత లాభం నీకేం తెలుసు? గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ గుడ్ మార్నింగ్ ఆఫీసర్. రండి, 1000 ఏళ్ళ ఆయుస్సు మీకు. మీ గురించి ఎదురు చూస్తున్నా నేను. అదేంటి, నేను వస్తా అని చెప్పలేదు, మీరు పిలవలేదు, ఇక నేను వస్తాను ఎలా అనుకుంటున్నారు? దాన్నే సిక్స్త్ సెన్స్ అంటారు. మీ దగ్గర మాలుంది, ఆవిడ గురించి అంతకన్నా ఎక్కువ టెన్షన్ ఉంది. అంతకు మించి నేనిస్తానన్న డబ్బు మీద ఆశ ఉంది. మరి అలాంటప్పుడు రాకేం చేస్తారు ఆఫీసర్? అంటే డబ్బంటే నా ఒక్కడికేనా ఆశ? మీకు లేదా డాక్టర్? ఉంది కాబట్టే మీ సరుకు కోసం అంతగా ఎదురు చూస్తున్నాను. సరే, అనవసరపు డిస్కషన్ ఎందుకు? కానీ విషయం ఏమిటంటే, అమ్ముకు ఎల్లుండి ఆపరేషన్. రేపొకసారి ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకురండి. ఏంటి అలా ఉండిపోయారు? కొంపతీసి మనసు మార్చుకున్నారా ఏంటి? సెంటిమెంట్ ఏదైనా వర్కౌట్ అవుతుందా? సెంటిమెంట్ ఫీల్ అవటానికి నేనేమన్నా ఆవిడ మొగుండే? వాడికే లేదు ఫీలింగ్. అంటే ఈ విషయం ఆవిడ భర్తకు కూడా తెలుసా? ఈ విషయం తెలియదు. అంటే మన రిటైల్ కౌంటర్ గురించి తెలియదు. హోల్సేల్గా లేపేయమన్నాడు. మై గాడ్, ఇది ఈ విషయం ఇప్పుడు నాకెందుకు చెప్పారు? ఫ్యూచర్లో ఇరుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? కాదు, ఆపరేషన్ చేసేటప్పుడు మీ చెయ్యి వణకుండా ఉండడానికి. సో ఇప్పుడు మీకు రెండు వైపులా ఇన్కమ్ అనుకుంటాను? ఎస్. కాకపోతే ఒకటి నా టాలెంట్కి, మరొకటి నా టెక్నిక్. నాకు అనవసరం. అయినా ఇందులో ఏ వైపు నుంచి ఎక్కువగా ముడుతుంది ఏంటి? టెక్నిక్ ద్వారానే. అంటే మీ ద్వారానే. కాకపోతే టాలెంట్ వల్ల ఫ్యూచర్లో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంది. బ్లాక్మెయిల్ ద్వారా. ఆదిత్య బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, వెరీ బిగ్ షాట్ కూడా. నాది మంచితనమే కానీ చేతగానితనం కాదు యశోధరా. టైం ఉంది కదా, రాయల్గా తీసుకెళ్దామని ఊరుకున్నానే కానీ నేను తలుచుకుంటే చందుని ఈ క్షణమే తీసుకెళ్లగలను. ఏం చేయగలవు నువ్వు నన్ను? ఏం చేయగలవు? ప్రేమ అనేది ఇంతకుముందు నా జీవితంలో ఉన్నా అది నాకు తెలియని విషయం పూజ. నాకు తెలిసినంత వరకు నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రాణం. నువ్వు కనపడగానే నా హృదయం ఊపిరి తీసుకోవటం మర్చిపోయి నిన్ను తీసుకుంటుంది లోపలికి. నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నా కానీ నాలో ఇంకొక ప్రాణి ఊపిరి పోసుకుంటుంది కార్తీక్. అంటే ఏంటి? నేను గర్భవతిని కార్తీక్. పూజా, పూజా. ఏంటి, స్టవ్ మీద పాలు పొంగుతున్నాయి, కళ్ళలో నీళ్లు పొంగుతున్నాయి, మళ్ళీ గొడవ పడ్డారా? చాచా, అలాంటిదేం లేదు, రా. కార్తీక్ ఇంట్లో లేడా? ఏ అలా అడిగా? ఏం లేదు, పేరుకిద్దరున్నా ఒకదాని కనిపిస్తుంటాను. నేను ఎప్పుడు ఒంటరిదాన్ని యువరాజ్. నా చుట్టూ ఎంతమంది ఉన్నా, నా వాళ్ళనే వాళ్ళు ఎందరున్నా, నేను ఒంటరిదాన్ని. అంటే మళ్ళీ తన చందు గురించి ఆలోచిస్తున్నాడా? ఆలోచించకుండా ఏనాడన్నా ఉంటేగా ఈరోజు మళ్ళీ ఆలోచిస్తున్నాడనడానికి? అదేంటి ఇంకా ఆలోచించడం ఏంటి అని నువ్వు నేను అనుకుంటే కాదుగా, హీరోగారు కూడా అనుకోవాలిగా. అరే, ఆవిడ గారు తనకోసమే కాచి కూర్చోనుంటే వెళ్తానంటే అర్థం ఉంది. మొన్నటికి మొన్న కార్ స్ప్రింట్ చేయించాడు, పెళ్ళాడతానన్నాడు. కాదన్నానా, తననే పెళ్ళాడతానని అన్ని అరేంజ్ చేసుకున్నాడు.
వద్దన్నానా? ఆవిడేమో తన లైఫ్ తను చూసుకొని సుఖంగా కాపురం చేసుకుంటోంది. ఇక్కడ ఈనగారు మాత్రం దేవదాసు మజ్ను లెవెల్లో ఆవిడ గన్నే తలుచుకుంటూ కన్నీళ్లు కార్చుకుంటూ మాట పలుకు లేకుండా ఓ మూల గదిలో కూర్చొని ఉన్నాడు. తను ప్రేమించిన మనిషి ఇలా చేసినందుకు తనెంత బాధపడుతున్నాడో, నేను ప్రేమించిన మనిషి ఇలా చేస్తున్నందుకు నేను బాధపడతాను కదా, ఆ మాత్రం ఆలోచించలేడా? చూసావా చూసావా, కనీసం ఇప్పుడైనా లేదు పూజ, బాధపడకు. నీ ప్రేమ నాకు అర్థమైంది, నేను నీతోనే ఉంటాను అని ఒక్క మాటైనా అంటాడేమో చూడు. నా మీద కనీసం కనికరం అన్న ఉందేమో చూడు. ఏంటి పూజ ఇది? ఇలా చేస్తూ పోతే మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు దగ్గరయ్యేది ఎప్పుడు? ఎప్పుడు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తగ్గేది చెప్పు. నువ్వు నన్నే అంటున్నావా యువరాజ్? నేనేమైనా కావాలని తనని ఏడిపిస్తున్నానా? తను చేసిన పనేంటో, తను నా చెంది ఎంత మోసం చేసిందో తెలుసుకోవాలనే కదా అంటోంది. అయితే మాత్రం దానికి పద్ధతి కావద్దా? ఇలా బాధపడితే నీకు దగ్గర అవుతాడా? నా బాధ నీకు అర్థం కాదు యువరాజ్. రేపు నా పక్క నిద్రపోదు, తను చందుని కలవరిస్తే నా బ్రతుక్కి, నేను బ్రతుకుండడానికి అర్థం ఉండదు. ఓహో గులాబీ బాల, అందాల మేఘమాల, సొగసైన కనుల దానా, నీవాడెవరో తెలుసుకో, నీవాడెవరో తెలుసుకో. కదిలే కాలమా, కాసేపు ఆగవమ్మా, కదిలే కాలమా. ఏంటి, నేను పాటలేస్తుంటే కనీసం నువ్వు మాటలు కూడా ఇవ్వా? ఇదిగో అమ్మాయి, ఎవరన్నా చూస్తే నేను నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నా అనుకుంటారు. పెళ్ళాన్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నా అనుకోరు. కాస్త నవ్వడమో మాట్లాడమో చేయొచ్చు కదా. నేనొస్తుంది నీ భార్యగా కాదు, ఓ బిడ్డకి తల్లిగా. ఆ విషయం ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఇంకెప్పుడు అలా అడక్కు. కానీ హాస్పిటల్లో హస్బెండ్ అనే ప్లేస్లో నేనేగా సంతకం పెట్టాల్సింది? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మొత్తం సమాజం అదే చెప్తుంది, నీతోనే అదే చెప్పిస్తుంది. పొరబడుతున్నా. నా బిడ్డకి తండ్రివి కాబట్టి నా భర్తగా పిలువబడుతున్నా. నా భర్తగా ఉండి నా బిడ్డకి తండ్రివి కాలేదు. ఏదలా వచ్చినా ఆదిత్య హస్బెండ్ ఆఫ్ చంద్రముఖి అనేది మారదు కదా. రేపు నీ కథ ఎవరన్నా రాస్తే నీ ఆటోబయోగ్రఫీలో నీ భర్తగారు పేరేంటని అడిగితే ఆదిత్యనేగా చెప్తారు. ఆస్తి కోసం అస్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని చంపుకునే మనిషి ఓ మనిషేనా? ఆస్తి కోసం పక్కనోని చంపుతున్న రోజులు ఇవి. అస్తిత్వం వ్యక్తిత్వం ఇవన్నీ వంకాయ, ఇదేం లెక్క? అందరూ చంపే ఆస్తులు సంపాదిస్తుంటే నేను పుట్టించి ఆస్తి సంపాదిస్తున్నాను, అదేంటి మెచ్చుకోవాల్సి పోయి తిడతావు? నన్ను ఇంత మోసం చేసావు, రేపు వైదేహి అక్క వస్తే ఏం చేస్తావు? నాకెందుకు ఇంత అన్యాయం చేశారని భార్యగా అడిగితే భర్తగా ఏ సమాధానం చెప్తావు? వైదేహి రాదు.
రాలేదు. అంటే రాదు అంటే రాదనే అర్థం. ఎందుకంటే ఏం చెప్పను, వైదేహి రాదు, తన గురించి నువ్వు ఇంకే వరి అవ్వు. నాలో ఊహలకు నాలో కాంతులకు నిన్నే కలిపావు. సిస్టర్. ఎస్ డాక్టర్ వసుంధర. పేషెంట్ పేరేంటండి? చంద్రముఖి. హస్బెండ్ ఆదిత్య. హస్బెండ్ పేరు అవసరం లేదండి, సెకండ్ ఫ్లోర్ లో వెయిట్ చేయండి. కూర్చో. ఏంటి విషయం? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. రేపు ఆవిడ్ని ఉదయం 11 గంటలు ఇక్కడ తీసుకురండి. డబ్బు బ్రీఫ్ కేస్తో మీరు ఇంటికి వెళ్దురు గారి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే అమ్మో, దా వెళ్దాం. రా. చెప్పయ్యా. అరే, మా ఆవిడ్ని హాస్పిటల్ తీసుకొస్తే డిస్టర్బెన్స్ ఏంటయ్యా? అర్జెంట్ మ్యాటరా? ఎక్స్క్యూజ్ మీ. చెప్పు. లిఫ్ట్ వచ్చింది, లిఫ్ట్ వచ్చింది, రమ్మంటే. చందు.